విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదల ఏకాగ్రతతో చదివి ఉత్తమంగా రాణించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. శనివారం రాత్రి రామగుండం పట్టణం ఏ కాలనీలోని మైదానంలో ఏర్పాటు చేసిన ఐఐటి చుక్కారామయ్య వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కార్పొరేటర్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు తల్లిదండ్రుల ఆశలను ఆశయాలను గౌరవిస్తూ ముందుకు సాగాలన్నారు. ఉన్నతమైనటువంటి చదువులు సత్ప్రవర్తనతోనే సమాజంలో గుర్తింపు సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరికి ఉన్నతమైన లక్ష్యాలను చేరుకోవాలని కోరిక ఉంటుందని, కానీ అది కొంతమందికే సాధ్యమవుతుందన్నారు. దాన్ని అధిగమించాలంటే ప్రతి ఒక్కరూ ఎంచుకున్నటువంటి లక్ష్యం కోసం సమయాన్ని వృధా చేయకుండా పట్టుదల క్రమశిక్షణతో కృషి చేయాలని, అనుకున్న ఆలోచనలను ఆచరణలో పెట్టినప్పుడే విజయం సాధిస్తామన్నారు. సమయాన్ని సక్రమంగా వినియోగించుకుని సమయ పాలనకు అనుగుణంగా గమ్యం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల సమయాన్ని కేటాయించాలని సూచించారు. అభివృద్ధి జరుగుతుందనేటువంటి విధంగా ఆలోచనిస్తున్నాం. తప్పకుండా ఈరోజు యొక్క ఆన్లైన్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా మా విజ్ఞప్తి, మీ పిల్లల కోసము మీ జీవితం అని అనుకుంటే వారి కోసమే ఆలోచన చేయండి. డబ్బు సంపాదించడాలు ఇవన్నీ కూడా రొటీన్గా వస్తూనే ఉంటాయి. పిల్లలు మీకు ప్రయోజకులుగా కాకపోతే ఆ డబ్బు వృధా, ఆ కథలన్నీ వృధా. కాబట్టి పిల్లల కోసమే స్పెండ్ చేయండి టైం అని ప్రత్యేకంగా ఈ సందర్భంగా తల్లిదండ్రులందరూ కూడా తెలియజేస్తూ యొక్క ఐఐటి ఫౌండేషన్ చొక్కరామయ్య గారి హై స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా చాలా గొప్పగా వారు ఒక చదువునే కాకుండా అన్ని క్రీడారంగంలో, సాంస్కృతిక రంగంలో, అన్ని రంగాలలో సైన్స్ స్వయం పెట్టడంలో కానీ ఇంకా అన్నిటిని కూడా చాలా గొప్పగా చేస్తా ఉన్నారు. వారిని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఇంకా పిల్లలకు ఏదైతే అవసరమో వారికి అవసరం ఉన్నటువంటి వాటిని నేర్పించాలని. ఇంకా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కన్నూరి సతీష్ కుమార్, కౌశికలత, ముదాం శ్రీనివాస్, నాయకులు పర్లపల్లి రవి, సలీం బేగ్, పాఠశాల నిర్వాహకులు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.